హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ సుస్వాగతం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం మామ వచ్చేసాడు తడిసిపోయి వచ్చేసాడు ఎస్ ఎందుకంటే భారీ వర్షం ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో పలుచోట్ల గంటపాటు భారీ వర్షం కురిసింది నగరంలో బంజరాహిల్ హిల్స్ మాదాపూర్ పంచగుట్ట అమీర్పేట్లో జోరుగా వర్షం పడిందన్నమాట రోడ్లన్నీ జయమచ్చి జల జలమయం అయిపోయాయి అలాగే రహదారులపై భారీగా నీరు తీయడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురిస్తుంది అని మనకు తెలుస్తుంది సో ఇక రెండు రోజులు అంటే బుధవారము గురువారం కూడా రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది ఆడికి నేను డౌట్ వస్తూనే ఉంది నాకు ఎలా 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 ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి మనకు ఏం కాదులే అనేది మన కుంపముంచుతుంది ఏం కాదులే ఒకటిస్తే ఏమైంది అని చెప్పేసి ఇచ్చామనుకో అన్నీ అడుగుతారు మనం అంటే చెనక్కాయల గురించి మాట్లాడతారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది అనమాట ఏం కాదులే అని చెప్పేసి ఎప్పుడైతే మనము కొంచెం అవకాశం ఇస్తామో ఇట్ సైడ్ రా అంటే ఇల్లంతా అంతా నాదే అని చెప్పేసి అన్నారట సో అలా ఉంటుందన్నమాట ఓకే సో మరి ఈరోజు చాలా పుట్టినరోజులు ఉన్నాయి సో పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రచన గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రచన మీరు రచనలు చేయకున్నా కూడా మంచి మంచి రచనలు చదివి చాలా పెద్దవాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈరోజు చాలా మంచి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు సో ఈ రోజు గురించి నేను చెప్పను సిగ్గేస్తుంది మిగతా అన్ని రోజులు చెప్పాలనిపిస్తుంది కానీ ఈ రోజుకున్నటువంటి డే స్పెషాలిటీ ఏంటో కాస్త చెప్పాలంటే కొంచెం సిగ్గి అట్లా అని చెప్పేసి మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి వాట్ ఈస్ ద స్పెషల్ టుడే అని మాత్రం వెతకండి నే ఏదన్నా చెప్పగానే అరే అవును కదా అని చెప్పేసి మీరు ఆలోచిస్తారు అలాగే ఈరోజు చాలా అంటే చాలా టఫెస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట నాకు తెలిసి మీరు ఎక్కువసేపు ఆలోచించాల్సి ఉంటుందన్నమాట ఈ క్వశ్చన్ గురించి ఆ క్వశ్చన్ ఏంటి ఈ ఈ రోజుకున్నటువంటి డే స్పెషాలిటీ ఏంటో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేను స్టార్టింగ్ స్టార్టింగ్ కాల్ చేయగానే సుబ్బారావు గారు కాల్ చేశారు సుబ్బారావు గారు డెఫినెట్గా ఈరోజు మంచి రొమాంటిక్ కవిత ఒకటిది డెఫినెట్గా చెప్తారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి ఆయన చెప్తారా లేదా ముందే ఇక్కడ వర్షం పడుతుంది అలాగే ఈ టైంలో మాట కామాటే అండి మక్కజొన్నలు వచ్చేసేయండి మాకెట్లో అబ్బా మక్కజొన్నలు ఉడకబెట్టి తినేసిన లేదంటే అలా నిప్పుల మీద కాల్చుకొని తినేసిన ఎంత బా అసలు ఆ స్మెల్లే ఒక తీరుగా ఉంటుంది తెలుసా తిన్నా కొద్దీ ఇంకా 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 తినాలనిపిస్తుంది కొందరము ఇష్టం ఉన్నట్టుగా అంటే జనరల్గా ఒక లేడీస్ మక్కజొన్న కంకి తింటూ ఉందనుకో ఇంట్లో ఎవరు లేరనుకో డైరెక్ట్ కొరికేస్తారండి దాన్ని మామూలు కొరకరు దాన్ని అలాగే ఎవరైనా అబ్బాయిల ముందు లేడీస్ మక్కజొన్న తినాల్సి వచ్చిందనుకోండి మెల్లగా ఒలుస్తారా తెలుసా నీళ్లు తాగడం కూడా అంతే నీళ్ళు అబ్బాయిలు ఉన్నప్పుడు ఒక రకంగా తాగుతారు ఇంట్లో ఎవరు లేనప్పుడు గట్ 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 సౌండ్ వస్తుంది అండి ఇప్పుడే ఒక వేడి వేడి మక్కజొన్న తినేసి వస్తున్నాను ఇంకొకటి పార్సిల్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒకటోమో డైరెక్టు నిప్పుల మీద కాల్చింది ఇంకొకటి నిప్పుల మీద కాల్చి దానికి ఉప్పు కారం నిమ్మకాయ కూడా రాశారండి అబ్బా సామిరంగా ఇప్పుడు తింటూ ఉంటే అసలు మామూలుగా ఉండదు అంటే వర్షం పడేటప్పుడు ఇటువంటి మొక్కజొన్నలు చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అది వేరే విషయం ఓకే ఇక మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడే చేద్దాం హలో హలో మామా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మామ ఎలా ఉన్నారు బాగానే ఉన్నాయ్ మామ మీకు ఎలా ఉన్నాయ్ మామ నేను చాలా బాగున్నాను మామ మార్నింగ్ మార్నింగ్ రెండు ప్లేట్ దొరికాయి మామ అలాగే రెండు స్పూన్స్ దొరికాయి అలాగే ఒక ఒక పెద్ద గిన్నె ఒకటి దొరికింది మామ చికెన్ గిన్నె మా మామ అయితే మీరు మొక్కజొన్న పొట్టు తిని వచ్చేది అన్నారు కదా మామ నేను కూడా సేమ్ ఇప్పుడే మొక్కజొన్న పొట్టు మామూ మొత్తానికి అయితే పొత్తు కుదుర్చుకున్నారు మొక్కజొన్నతో నాకు ఈ నీకు రెండు రెండు ప్లేట్లు ఆ చికెన్ గిన్నె రెండు రెండు స్పూన్లు ఎక్కడ దొరికాయని అడిగారా మీరు ఎక్సైట్మెంట్ లేదా అది కాదు అది కాదండి యాక్చువల్గా మా ఇంటి పక్క వాళ్ళు అంకుల్ ఆంటీ ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారనమాటో మా ఇంటి పక్క ఆంటీ ఇంటి పక్క అంకులు ఇద్దరు గొడవ పడ్డారు వాళ్ళ ఇంట్లో నుండి బయటకి ఫస్ట్ స్పూన్ వచ్చిందండి పెద్ద ఒక గరిట వచ్చేసింది ఇమ్మీడియట్గా నేను ఏం చేశాను స్పూన్ అందుకొని ఇంట్లో పెట్టేసుకున్నా దాని తర్వాత ఈ ఎందుకైనా మంచిది మనం బయటనే ఉందామని చెప్పి చూసేవరకు ఒక పెద్ద ప్లేట్ వచ్చిందండి ఆ ప్లేట్ తీసుకొచ్చి ఇంట్లో ఆ ప్లేట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నా దాన్ దాని తర్వాత చికెన్ గిన్నె ఒకటి ఉండే అండి ఒక పెద్ద బౌ బౌగోని అంటారు కదా బౌగోనా ఆ బౌగోని వచ్చేసింది అది కొంచెం బ్లాక్ ఉంది నాకు నచ్చలేదు అలాగే ఇంకా వేరే ఒక కుక్కర్ వేరే ఒక కుక్కర్ వచ్చిందండి ఆ కుక్కర్ తెచ్చేసుకున్నా అమ్మ ఇంకేమన్నా బయట వేస్తారేమో గా లోపల తెచ్చుకుందామని ఆలోచించినా లాస్ట్కు చెప్పులో చేశాను ఏమి లేదు మామ ఒట్టి గిన్నెలే మనము ఏదైనా ఒక నాలుగైదు గిన్నెల వరకే తెచ్చేసుకోవాలండి ఇంకా మనము ఆవేశపడి వాళ్ళు ఇంకేమేస్తారో అంటే మనము వినకూడని చూడగని కూడా వేసేస్తారు బయట లేదు మెత్తలు పరుపులు ఆ చీపురు గట్ట అవన్నీ బయట పడతాయి అన్నమాట అందుకోసం ఫస్ట్ నాలుగైదు ఐటమ్స్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని డోర్ పెట్టుకొని బయటకొచ్చేసిన లేదు మామా వాళ్ళు తింటు తింటు గొడవ కడ్డీ మొత్తం తినేసి గిన్నెలు బయటికి చేసేది మామ ఎందుకంటే వాషింగ్ చేయడానికి మరి ఎవరు లేదేమో మామ వాషింగ్ చేయడానికి కాదు మామ వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు ఆ గొడవ వినబడుతుంది అందుకోసమే ఎందుకైనా మంచి సమానం దొరికినారా తెల్లారంగానే ఎవరు మో చూసారో ఏందో నాలుగు గిన్నెలు దొరికినరు సాయంత్రం సరే ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాము మనతో మాట్లాడానికి ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు హలో 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 నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు సునీత అండి ఓ సునీత గారు ఒక నైస్ నేమ్ అండి థ్యాంక్ యా మీరు ఫస్ట్ టైమా కాల్ చేయడం సుంత గారు అవునండి ఫస్ట్ టైం వండర్ఫుల్ అండి ఓకే సుంత గారు మరి చక్కగా మనం మాట్లాడుతున్నాం ఈరోజు ఓకే ఆయన కట్ట ముందుగా ఒక చిన్న కవిత చదువుతాడ మీరు లైన్లో ఉండండి సుంత గారు యా అండి యా యా థ్యాంక్ వెల్ శుభారావు గారు ఓకే మామా కవిత ఇదేమింటే మామ ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రేమను నేను ఒక లెక్కల్లో చూపించాను మామ లెక్కలో ఓకే అంటే చిన్న మామ ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ ప్రేమ ఇంటూ ప్రేమ ఈక్వల్ టు ప్రేమ ద్వేషం ఇంటూ ద్వేషం ఈక్వల్ టు ప్రేమ మొదటి ప్రేమ పుష్పించి ఫలిస్తుంది రెండో ప్రేమ క్షీణించి మరణిస్తుంది ఇది మమార్ రెండు ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఇద్దరు పెద్దవాళ్ళు కలిసి ఒక మంచి వాళ్ళుగా అంటే చదవమని అవ్వచ్చు ఇద్దరు మంచి వాళ్ళు కలిసి ఇంకా మంచి వాళ్ళుగా చదవమని అవ్వచ్చు అలాగే ఒక రెండు రాజకీయ పార్టీలు వేరువేరు రెండు రాజకీయ పార్టీలు మంచి పార్టీలు రెండు కలిసి ఒక పెద్ద పార్టీగా అవతరించవచ్చు అలాగే రెండు రెండు వేరు వేరు పార్టీలు అంటే భవిష్యత్తు లేని పార్టీలు అంటే బలం లేని పార్టీలు రెండు కలిసి ఒక బలమైన పార్టీగా ఏర్పడచ్చు అయితే గవర్నమెంట్ పడగొట్టచ్చు కానీ ఇది రెండు ఈ మంచి పార్టీలు రెండు మంచి బలమైన పార్టీలు కలిపి మంచి పార్టీలు కలిపి గవర్నమెంట్ ఏదైనా ఏర్పడితే కలకాలం ఉంటుంది రెండు చెడు పార్టీ అంటే ఓడిపోయే పార్టీ రెండు కలిసి గవర్నమెంట్ ఏర్పడితే అది అది అంతరించిపోతుంది అది దానికి భవిష్యత్తు ఉండదు మావా దీని అర్థం వండర్ఫుల్ మావా చాలా అంటే చాలా బాగా చెప్పారు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ లెక్కల్లో ఇంత బాగా క్లియర్గా చెప్పడం జరిగింది మన సుబ్బారావు గారు అలాగే మనతో మాట్లాడడానికి సునీత గారు ఉన్నట్టున్నారు చాలా రోజుల తర్వాత తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేశారు సునీత గారు మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యా సుమిత గారు మరి చక్కగా ఈరోజు మీ మీ హాబీస్ ఏంటో చెప్తారా అలాగే మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారో చెప్తారా నేను యుఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నాను ఓకే హాబీస్ అంటే అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఎవరైనా జోక్స్ చెప్తే నవ్వుకుంటూ ఉంటాను నాకు నవ్వించడం రాదు కాబట్టి ఓకే మీరు అన్నీ అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు ఏంటండి అందుకోసమే దగ్గర మా ఇంట్లో ఉన్న సమాన్లు అన్ని కూడా పక్ వాళ్ళు గొడవ పెట్టుకుని బయటకి షాప్ అవసరం లేదు మాకు నిత్యావసర వస్తువులు ఉంటే సరిపోతాయండి బాగుందండి వెరీ నైస్ ఓకే సుంత గారు చెప్పండి మరి సరదాగా ఈరోజు మంచి పాట పాడతారా జనరల్గా మీరు పాటలు బాగా పాడతారు కదా

అసలు ఏం రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలు ఎంతో చదువు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీకోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలే చదువు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకర్ చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకుమని గిల్లుతున్నది చల్లని గాలి తెల్లవారులు అలరల్లరి సాగించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ వేడికి మరిగింది అసలేయ్ గుర్తుకు రాదు నా కన్నల ముందు నువ్వు ఉండగా ఇంత చేద నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక థాంక్యూ అండ్ అఫర్బుల్ ఇట్స్ సూపర్ చప్పేసారండి ఆదర గుటేశారు థాంక్యూ థాంక్యూ మీరు పాడుతూ భయపడ్డారా భయపడుతూ పాడారా భయపడుతూ పాడాలి ఫస్ట్ టైం కదా రైట్ అండి రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి చక్కగా పాడే ప్రయత్నం చేయండి సునీత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ టూ తెలుగు అన్ ఆర్ మేడమ్ బాబాయ్ అన్న హావె గుడ్ డే అండ్ గుడ్ మార్నింగ్ యా 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 సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా కాల్ చేశారు చక్కగా పాఠ పాడారు అమెరికా నుండి సునీత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే గేమ్ అంతో మాట్లాడడానికి మరొక ఆత్మీ లేవర్ సిద్ధంగా హలో యా వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు సుధారణ్ గారు అవునా అర్థం ఇప్పుడు వేసుకునేటప్పుడు ఫోటోగ్రాఫర్ ని మనం తీసుకెళ్ళాలా వాళ్ళే తీస్తున్నారు అక్కడ ఫోటోలు అదే చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఫోటోలు పెడుతూ ఉన్నారు ఫోటోగ్రాఫర్ ని మనం తీసుకెళ్లాలా లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా అనేది నాకు అసలు ఏం అర్థం కాలేదండి తీసుకున్నావు మన కోసం తీసుకుంటున్నాం చెప్పక్కర్లేదు కాకపోతే అందరు చెప్తున్నారు కదా వ్యాక్సిన్ తీసుకున్నాం వ్యాక్సిన్ తీసుకున్నాం అని అంటున్నారు కదా నేను చెప్పాను అంతే మనకి మీకు మీతో ఓకే వండర్ఫుల్ అండి బాగుంది చక్కగా మరి ఎప్పుడు తీసుకున్నారు మీరు వ్యాక్సిన్ ఇది నేను తీసుకొని టండస్ మామా రోజు చెప్దాం చెప్దాం మీకు వ్యాక్సిన్ తీసుకుందాం అనుకుని చెప్దాం అనుకుని అని మర్చిపోతున్నాను మొన్న గారు మరుసటి రోజు ఈ విషయం అని నాకు అనిపించి ఈరోజు చెప్తున్నా ఓకే ఏం లేదండి ఒక చిన్న సమస్య వచ్చిందండి గారు ఆ సమస్య మీరు ఎలా నేను కూడా తీర్చారు నాకు నమ్మకం మీరు ఎట్లయినా చేస్తారని చెప్పేసి ఏం లేదండి మా తెలిసిన ఒక అబ్బాయి మార్నింగ్ ఏడుస్తూ కాల్ చేశాడనమాట ఏడుస్తూ కాల్ చేస్తే నేను అడిగాను ఎందుకు ఏడుస్తున్నవరా ప్రాబ్లమ్ ఏంటి అని అడిగాను అంటే ఏం లేదు అన్నయ్య నిన్న కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళాను అన్నయ్య నేను వెళితే ఒక ఒక అమ్మాయి వచ్చింది ఆమె కూడా మా క్లాస్మేటే అయితే మేడం కెన్ యూ గీ పొటాషియం అయోడేట్ విత్ డబుల్ సల్ఫేట్ అని చెప్పేసి అన్నాను పాటను కొట్టేసింది అని ఎందుకో అర్థం కావట్లేదు పొటాషియం అయోడేట్ విత్ డబుల్ సల్ఫేట్ అడిగితే ఎందుకు కొట్టినట్ ఆమె చేస్తూ నా చూడండి మరి గారంగా నాకు అక్షరమో అర్థం కాలేదు ఎందుక ఎందుక నేను అన్నది మీరు ముందు నా కొంచెం వేస్తే నేను ఆలోచించుకుంటాను ఆలోచించుకుని చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు చెడలు కూడా నన్ను అడిగారు ఫస్ట్ ఫస్ట్ ఓకే బాగుందండి సు సుగ్న గారు వచ్చారు సుగ్న గారు నమస్తే అండి నమస్తే మా బాగున్నారా నేను బాగున్నాను సుగ్న గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నా ఓకే సుగ్న గారు మరి మా తమ్ముడిని ఎందుకు కొట్టింది పాప మా అమ్మాయి ఏంది అసలు వాడి వాడు మామూలుగా అడిగాడట మేడం కొంచెం ఈ పొటాషియం అయోడైడ్ మీద డబల్ సల్ఫేట్ ఇస్తారా అని అడిగాడట అడిగితే అంటే

పర్లేదు అందరూ ఎవరంతా వాళ్ళు నేను నేను మీతో సమానం అనుకుంటే ఎట్లా అది చాలా అనేది సుధా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం చెప్పండి చెప్పండి అయితే ఒక అమ్మాయి ఏమో ఒక షాప్ కి వెళ్ళిందంట షాప్ కి వెళ్ళి అదే ఫోన్ షాప్ కి వెళ్ళిందట ఫోన్ షాప్ కి వెళ్ళి ఏం లేవండి నాకు ఫోన్ పెట్టుకొని శివులో వింటారు కదా అది ఒకటి ఇవ్వండి అన్నదట అంటే అతడు అన్నాడట ఒక ఇయర్ ఫోన్స్ అమ్మా సరే సరే ఇస్తాను ఇయర్ ఫోన్స్ ఇస్తాను అని అని ఇచ్చాడట ఇయర్ ఫోన్స్ ఎంతండి అని అడిగిందట ఇది వన్ ఫిఫ్టీ అని చెప్పేదట ఓహో వన్ ఫిఫ్టీయా అయితే సరే అండి నేను రెండు తీసుకుంటాను రెండు కి రెండు తీసుకుంటాను ఇది ఏమైనా తగ్గిస్తారా అని అడిగింది ఎట్లా అయ్యో ఎక్కడ దొరుకుతారండి వీళ్ళకు మా మనకు వీళ్ళంతా నేను ఒకటో చెప్తాను మా చెప్పండి మొన్న మా ఊరికి టీచర్ మామ మేకలు కట్టింది పైన అది అంచుకు లాక్కున్నారు ఎలా తాగాలి అని అడిగారు సరే ఇటు తిప్పి తాగన్నా ఆయన గ్లాస్ తిరగ తిప్పించి తాగాడు అయ్యో దేవుడా అలాగే ఒక ఆయన అన్నాడనమాట డాక్టర్ గారు నాకు ఈ మధ్య హై బీపీ వచ్చిందండి డాక్టర్ గారు నన్ను ఏం చేయమంటారు బీపీ తగ్గడానికి ఏం చేయమంటారు ట్యాబ్లెట్ ఏమైనా రాస్తారా అంటే ట్యాబ్లెట్ అవసరం లేదండి బీపీకి మీ భార్య నిద్రపోయే టైంలో మీరు మేల్కోండి ఆమె మేల్కున్న తర్వాత మీరు నిద్రపోండి అని ఆల్ ఐ థ్యాంక్ యూ సో మచ్ సుగునగారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ బాబాయ్ అండ్ యా యా డెఫినెట్గా డెఫినెట్గా షూర్ షూర్ డెఫినెట్గా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కెన్ యూ ప్లీజ్ గివ్ మీ పొటాషియం అయ్యోడేట్ విత్ డబుల్ సల్ఫేట్ అని అడగగానే అమ్మాయి ఫాస్ట్ నా కొట్టేసి వెళ్ళిపోయిందట ఎందుకు కొట్టింది ఏంటి మీకేమన్నా తెలుసా పొటాషియం అయ్యోడేట్ విత్ డబుల్ సల్ఫేట్ అంటే ఏంటి గూగుల్లోకి వెళ్ళండి పొటాషియం దేంతో స్టార్ట్ అవుతుందో చూడండి అయోడిన్ దేంతో స్టార్ట్ అవుతుందో చూడండి డబల్ సల్ఫేట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు డబల్ ఎస్ ఓకే సో ఈరోజు ఇంటర్నేషనల్ అదే అన్నమాట థింక్ థింక్ అండ్ ఆల్ వే కోసం బ్యూటిఫుల్ సాంగ్ ఉంది ఫ్రమ్ సూపర్ మూవీ నుండి ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఎత్తితే ఆపాల్సిందే జస్ట్ అలా చేయి చూపెడుతుంది అలా అయిపోద్ది మ్యాజిక్ అనుకుంటున్నారా కాదు ఇది జిహెచ్ఎంసి పరిధిలోని మహిళా భద్రతల కోసం టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ జోన్ అధికారులు సరికొత్త నిర్ణయం ఒకటి తీసుకున్నారు సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మహిళలు స్టేజీల మధ్య ఎక్కడ చెయ్యి ఎత్తినా కూడా బస్సు ఆపాలని చెప్పేసి డ్రైవర్లు కండక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి అలాగే మహిళలు కోరిన చోట బస్ ఆపాలని ఆదేశించారు సో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మహిళలు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా అలాగే ఎటువంటి సమస్యలు వాళ్ళు ఫీల్ అవుతున్నా జస్ట్ ఇట్లా చేయి ఎత్తితే బస్సు ఆగిపోతుంది ఇటువంటి నిర్ణయానికి తెలంగాణ సర్కారుకు చప్పట్లు మంచి నిర్ణయం కదండి ఎందుకంటే ఒక్కొక్కసారి మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది ఆ టైంలో మనము ఈ క్యాబ్స్ అవన్నీ కూడా మనం ఓపెన్ చేయలేము క్యాబ్ మనము బుక్ చేయలేము అనమాట సో అలాంటి పరిస్థితుల్లో ఆటోస్ ఉండవు ఏముండవు మరి ఇలాంటి సందర్భంలో ఇటువంటి ఒక ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో జస్ట్ బస్ స్టాప్లో నిలబడి ఆపితే చాలు బస్ స్టాప్లో కాకుండా రోడ్డు మీద ఆపితే చాలు బస్సు ఆగిపోతుంది సో మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా రోజుల తర్వాత ఇక ఢిల్లీ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందో తెలుసా ఢిల్లీ పోతే మూడు గంటల వరకు ఫుల్ అట ఏంట్రా ఫుల్ అంటే ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది బార్లు క్లబ్లు రెస్టారెంట్లు తెల్లవారుజామున మూడు గంటల వరకు తాగొచ్చట సో ఆదాయాన్ని పెంచుకునేందుకు లిక్కర్ మాఫియాను నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది మద్యం సేవించేందుకు చట్టపరమైనటువంటి వయస్సును ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకేళ్లకు కుదించిందన్నమాట ప్రభుత్వ ఆధీనంలో నడిచే మందు షాపులను మూసేసి ప్రైవేట్ షాపులను ప్రోత్సహిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏదేమైనా కూడా సో మూడు గంటల వరకు ఢిల్లీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఏమండి మీరు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళారా మిమ్మల్ని అనేది ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళారా నేను వెళ్ళాను ఒక త్రీ మంత్స్ ఉన్నాను అక్కడ ఎందుకు ఏంటి అని మాత్రం నన్ను అడగద్దు మీరు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఇంపార్టెంట్ కూడా న్యూస్ ఒకటి మనకు అప్డేట్ ఇస్తుందన్నమాట రాష్ట్రంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో వీరంతా కూడా ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ లా కానీ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాల్సి ఉంటుంది ఇందుకోసం వచ్చే నెలలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అయితే కరోనా కాలంలో ముప్పై ఐదు శాతం మార్కులతోనే వారిని పాస్ చేయడంతో వివిధ కోర్సులకు అవే మార్కులు అర్హతగా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట ఇంజనీరింగ్లో పాస్ కావాలనుకుంటే ముప్పై ఐదు మార్కులు వస్తే చాలు గ్రేడులో అవి ఇవి గ్రేడులో గ్రనేడ్లు ఏమవసరం పిల్లలకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్సులో వాళ్ళు చక్కగా వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు సో ఇది అనమాట అలాగే శ్వాస సమస్యలు జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట అయితే దీనికి ఒక రెమెడీ ఒకటి కనుక్కున్నారు శాస్త్రవేత్తలు దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే కేటీఆర్ అండ్ అలాగే సోర్నశుద్ది ఇద్దరు కలిశారండి సో హెల్పింగ్ స్టార్ నటుడు సోను సూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారనమాట ఈ సందర్భంగా సోను సూద్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కేటీఆర్ గారు అభినందించారు ఆయనను సత్కరించారు అటు ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం కీలక పాత్ర వహిస్తూనే కష్ట సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆదుకుంటున్నటువంటి కేటీఆర్ అంటే తనకు గౌరవం అని చెప్పేసి సోనుసూద్ కూడా అనడం జరిగింది అలాగే ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను ఇంతకీ ఏంటి అంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినలేదనుకో ఇండియాలో అయితే నువ్వు చెప్పిన మాట వినవురా అని చెప్పేసి కట్టెలు ఇరిగేటట్టు అలాగే పప్పు గుత్తి ఇరిగేటట్టుగా స్పూన్లు కట్టెలు ఇరిగేటట్టుగా కొడతారు నేను ఒకసారి మా నాన్న చిన్నప్పుడు ఈత కొట్టేటప్పుడు ఏమీ సెక్యూరిటీ లేకుండానే డైరెక్ట్ దొంకేసాను అందులో ఆ పక్కకున్న వాళ్ళు అయ్యో 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 మహేష్ రెడ్డి నీళ్ళలో పడ్డాడు కాపాడండి కాపాడంటే ఆల్రెడీ అక్కడ ఈత కొట్టే వాళ్ళు ఉన్నారు నన్ను బయటికి తీసుకొచ్చారు ఆ విషయం ఈ విషయం ఊరు ఊరంతా తెలిసింది తెలిస్తే కరెక్ట్గా నాకు ఎందుకో చాలా భయమేసింది ఇంకా నాకు సమయం కూడా గుర్తు ఉంది ఏడు గంటలు అవుతుంది భయపడుతూ 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 మా ఇంట్లో ఒక దేవుడు రూమ్ ఉంటుంది ఆ దేవుడు రూమ్లో కూర్చున్నాను నేను వీడు ఎక్కడ పోయాడే అనగానే వాడు చదువుకుంటున్నాడు అన్నది మా అమ్మ మరీ టూ మచ్ దేవుడు రూమ్లో చదువుతాను ఇటు రమ్మని బయటికి రమ్మను అనే అనగానే భయపడుతూ భయపడుతూ బయటకు వచ్చాను దాని తర్వాత పడ్డాయండి మా అమ్మ ఒక కట్టె ఉన్నది ఆ కట్టె మొత్తం విరిగిపోయింది చేతి నిండా కాళ్ళ నిండా వాతలు మస్తు ఏడ్చాను నేను ఏడ్చిన తర్వాతకి మా అమ్మ బాగా గొడవ పెట్టేసుకుంది మా అంత ఎలా కొడతావు అని అది ఇది అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఏం లేకుండా నీళ్ళల్లో దూకితే ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్నారు కాబట్టి వాడు సేవ్ అయ్యాడు ఈరోజు లేకుంటే ఎలా ఉండు పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు తెలియదా కామన్ సెన్స్ లేదా అది ఇయ బాగా అనమాట సో అది ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నారులను కొడితే వారి మానసిక పరిస్థితి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పేసి మెడికల్ జర్నల్ ద లాన్సెట్ పరిశోధన వెల్లడించిందనమాట నిన్ననే వచ్చింది పిల్లలను కొడితే బాగుపడతారనుకోవడం పెద్ద తప్పని అది వారిని మరింత క్రూరంగా మారుస్తుందని చెప్పేసి నిపుణులు తెలిపారనమాట స్కూళ్లలో వారి ప్రవర్తన సరిగా ఉండకూడదు ఉండదని అలాగే మానసికంగా ఎదగలేరని చెప్పేసి చెప్పారనమాట అల్లరి చేస్తే కొట్టకుండా ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి సూచిస్తున్నారు సో మీ పిల్లల మానసిక స్థితి మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అలాగే స్కూళ్ళల్లో కూడా స్కూళ్ళల్లో కూడా దెబ్బలు తిన్నా నేను సో అలా స్కూళ్ళల్లో కూడా పిల్లలను కొట్టొద్దు దట్టు ఆడపిల్లల ముందు అసలే కొట్టద్దు అమ్మాయి ఎవరు లేనప్పుడు ఎన్ని కొట్టినా పర్వాలేదు కానీ ఆడపిల్లల ముందు కొడితే చాలా ఇబ్బంది ఉంటుంది ఓకే అలా ఉంటుందన్నమాట సో అలాగే పిల్లల కోపతోపాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట పిల్లలకు కోపతోపాలు ఎక్కువగా ఉంటాయి అయితే పిల్లలు ఎదిగే కొద్దీ ఇటువంటి పోకడలను అధికమవుతూ ఉంటాయి పిల్లలకు చిరగ్గా ఉన్నప్పుడు వారిని తల్లిదండ్రులు కోపాడకుండా ప్రేమగా వ్యవహరించాలని చెప్పేసి నిపుణులు తెలియజేస్తున్నారనమాట ద ల్యాండ్ సెట్ స్టడీ యాజ్ పర్ అలాగే అసలు కోపం ఎందుకు వచ్చింది కోపం వల్ల జరిగే అనర్ధాలు విడమర్చి చెప్పాలన్నమాట పెంకితనంతో ఉన్నప్పుడు పేరెంట్స్కి మొండిగా వ్యవహరిస్తే వారు మరింత మొండిగా తయారవుతున్నారని చెప్పేసి ద ల్యాండ్ సెట్ స్టడీ హెచ్చరిస్తుంది సో దయచేసి మీ పిల్లల్ని కొట్టద్ది ఇండియాలో విపరీతంగా తన్నుడు తన్నుడే ఏసుడేసుడే ఉంటుంది కొడితేనే చేతికొస్తారండి మహేష్ గారు పిల్లలు అని చెప్పేసి అంటూ కానీ దయచేసి అలా కొట్టకండి అలాగే అమెరికాలో ఎట్టి పరిస్థితులు కొట్టే పరిస్థితి లేదు వాళ్ళు ఇమ్మీయట్గా వన్ డబల్ జీరోనో లేకుంటే ఫైవ్ డబల్ జీరో కాల్ చేస్తే ఇమ్మీయట్గా కాప్స్ వస్తారు ఏంటి ఎందుకు కొట్టినో అని చెప్పేసి రకరకాల ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు ఎట్లనే కొట్టరు కానీ బెదిరిస్తారు భయపెడుతూ ఉంటారు మాకు తెలిసిన అయితే వాళ్ళ పాపను మామూలుగా బెదిరించదామే వాళ్ళ బాబును కూడా ఇట్లా ఇట్లా ఇట్స్ ఓకే బాబు ఇట్స్ ఓకే బాబు ఓకే సో బెదిరియడం అనేది ఉండాలి మరి కొట్టకుండా తిట్టకుండా ఉంటే బాగుండాలి కానీ కొంచెం అర్థం చేసుకొని చాలా ప్రేమగా ఉంటే సరిపోద్ది అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు సో అలాగే ద లాన్ జర్నల్ మెడికల్ జర్నల్ వాళ్ళు తె అన్నమాట పిల్లల్ని మాత్రం కొట్టకండి అలాగే మనం మ్యాటర్లోకి వెళ్దాము ఏ మ్యాటర్ అంటే సరే ఆ పిల్లల విషయం పక్కన పెడితే మా తమ్ముని కొట్టింది అది ఎంత ధైర్యం అండి ఎంత ధైర్యం అండి మహేష్ తమ్మున్నే కొడతారట అండి అంటే వాడన్నాడు అరే నా పేరు చెప్పినావా అంటే నీ పేరు చెప్పిన తర్వాత నేను కొట్టిందనయా సరే ఏమని ఏం చేసినావురా ఏమన్నావురా నా పరువు మొత్తం గంగలో వెళ్తున్నావేంద్రా ఏమన్నావురా నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటే ఏం లేదు అనియా పొటాషియం హైడ్రేట్ మీద డబల్ సెల్పేట్ అన్నా అనియా నాకేం అర్థం కాలేదు ముందు ఏమనేది బుర్ర ఒరే పొటాషియం హైయోడ్రేట్ మీద డబల్ సెల్పేట్ అంటే ఏంట్రా అంటే అది కూడా తెలీదా అనియా నీకు అన్నాడు ఏంట్రా ఏంటి అంటే ఏం లేదనయా ఇంటర్నేషనల్ కీస్ డే కదా ఈరోజు అని చెప్పేసి అన్నాడు అనమాట అమ్మ బాడవా ఈరోజు ఇంటర్నేషనల్ కిస్ డే ఆరా మా నాకు ఏంది అని చెప్పేసి మరి అమ్మాయిని అట్లెందుకన్నా అంటే అదే అమ్మాయికి తెలియకుండా అడిగాను బట్ ఆ అమ్మాయికి ఆల్రెడీ తెలిసట నాకంటే ముందే ఇంకెవడో అడిగితే వాను కూడా కొట్టిందట సో పొటాషియం అయోడైట్ విత్ డబల్ సల్ఫేట్ అంటే కేఐఎస్ఎస్ సో కేఎస్ఎస్ సో ఇంటర్నేషనల్ కిస్ డే ఈరోజు ఓకే ఇక మీ ఇష్టం నేనేం చెప్పాను ఇక అజ్జయ్ జ్ సరేలా రేపటి తెల్లారుందో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం